ఏం పేరు పేరు నా మనేమ్మ ఏ ఊరు మీది పుష్పులా పుష్పులా మండలం మండలం జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మీకు మంచి సానా మంచిగా ఉంది తామి మంచిగా ఉంది ఎక్కడ చూసినా మాకు బంగారాలు కట్టించి

మీకు మీకు అన్ని చేస్తా అని అంటాడు అన్ని చేసిన అన్నప్పుడు మేము మాకు హుషారుపడి మేము ఆవిని జాయిన్ వేస్తాను అని ఓటు మన చేయి పెట్టి మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మరి మా పిల్లలకు జాబులు వస్తాయి మరి మేము బాగుపడతాం అని మీరు అనుకుని ఓట్లు వేసారు మరి జాబులు నా కొడుకు మా కొడుకు పదిహేను చదివి లక్ష ఉద్యోగాలు వేస్తాడు కదా లక్ష ఉద్యోగాలు కాదు మందిని నాశనం చేసినవాడే కేసీ గారు ఇప్పుడు బియ్యం కూడా వస్తలేవు మరి ఇప్పుడు బియ్యం బియ్యంలో మరి అంటే పప్పు నూనె అవన్నీ వస్తున్నాయా పప్పు నూనెలు కాదు బియ్యం ఇచ్చేదే కష్టం తమి నూనె రేటు ఎంత ఉందమ్మా నూనె రేటు ఉండదు బాగా నూట ఎనభై రూపాయల కిలా ఇప్పుడు మరి కరుపాని కోత ఎంత కట్టిస్తారు మీకు రోజు కరుపాని కోత ఇంకే మేము చేసినట్లు ఆయన వేస్తున్నాడు నూట ఎనభై ఖర్చులకు కుటుంబం కుటుంబం వెళ్తుందా మరి ఇంకెళ్తుందా అంటే ఇంక వచ్చిన నాడు వెళ్తాది వచ్చిన నాడు వెళ్తాది వచ్చినాడు వెళ్తాది ఇప్పుడు ఆయన వేసినాడు అక్కడ నుండి వస్తాయి కదా తమి లేట్ అయ్యి వస్తాయి లేట్ అయ్యి వచ్చినాడు అవి వచ్చినాడు ఇంకా మేము కాసుకొని తాగాలి గంతి అద్దె మూడెకరలా కాదు ఇప్పుడు ఇల్లుకు ఇంత కట్టుకుంటున్నాం కదా ఇల్లు మంచిగా ఏం సాలు ఆయన అంత సంతోషం మాకు అంతే సంతోషం అవి జాబులు చేయమని పిల్లలకు ఒక మాట మంచి సదవలకు చదివిపియమాను నీ నీవు ముఖ్యమంత్రివే కదా మొత్తం ప నీ ప్రజలంతా నిషేధం పెట్టుకున్నావు కదా ఏమన్నా అడవిలో ఇల్లు కట్టించి నీ బెడ్రూమ్లు కట్టించినా నేను అది అది కట్టించినా ఇది కట్టించినా అని చెప్పి అక్కడ గురుబారా చెట్టు మొలతానన్నా మొలతాను ఏమన్నా చేయని ఇప్పుడు ముంద ముందు మా మాకు నమ్మిస్తున్నాడు నమ్మించినాక ఎవడు పోతాడు చెప్పు ఈ అడవిలో ఎవడు పోతాడు మంచి మోసం వాళ్ళ తెచ్చివు నువ్వు ఓట్లు నువ్వు నాకేస్తే నేను నిన్ను డెవలప్ చేస్తా ఉంటావు నువ్వు గెలిచినాక మా నెత్తిలో చేతి ఇంకేముండద మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా మరి పేదోళ్ళకి అందరికి న్యాయం జరుగుతుందా మరి న్యాయం జరగాలని మేము మా ఆ పోరాటం మాకు న్యాయం జరగాలనే ఇది న్యాయం మాకు కావాలి మాకు నీ డబ్బు వద్దు నీ ఆస్తి వద్దు మాకు కట్టుకున్న గుడు కన్నా సరిగా గిన్ని కానీ ఇస్తే మాకు సంతోషం అది తమ్ము అదే సంతోషం అప్పుడు ఇందిరామ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి ఎట్లా మీకు పరిపాలన ఇంకా అప్పుడు ఇందిరామాల ఇందిరామ్మలవే ఈ సంవత్సరాలు ఇందిరామాలవే ఆయన అద్దెకర పొలం ఇచ్చింది ఒకటే వీడు ఒక రూపాయి కాదు వాడు లక్షలు ఇచ్చినా మాకు నష్టమే లేదు గైరాన్ భూములు గాని మరి ఇందిరామీ వచ్చిన ఇందిరామ భూములు వచ్చిన అందుకే గైరాన్లు అవే కదా దున్నుకొని అవే అద్దెకర పొలాలే కదా ఎకరా పొలం ఇంట్లో ఒకరికి ఎకరా పొలం అద్దెకర పొలం ఇచ్చిండ్రు తమి మరి ఇప్పుడు లేవు కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు మేము మరి పింఛని వృద్ధులకు పింఛన్ చేసినాం మరి పేదోళ్ళకు మరి మేము అన్ని విధాలుగా మరి ఆదుకుంటున్నాం మేము మరి పొలాలకు నీళ్లు నీళ్లు ఇస్తున్నాం మరి రుణమాఫీలు చేస్తున్నాం అంటాడు మరి ఇవన్నీ చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి మా మా ఊళ్ళకి కాలువనే లేదు మా ఊళ్ళో పొలాలకు కాలువ మాకు కాలువ లేదు మాకు అది అది ఏంది బోరు లేవు దింపుకోనికి ఎక్కడన్నా వేసిండు ఎక్కడన్నా ఇచ్చిండు మాకు అయితే ఏం లేవు మా ఊళ్ళో అసలు లేవు ఆ ఇప్పుడు పొలా అద్దెకర పొలాన్ని కూడా ఇల్లేవు మరి ఇప్పుడు ఇంద్రామ మంచి మంచిది అదే మంచిది తమ్మి ఎవరైతే ఉంది అని ఆయననే మంచి ఆమెనే మంచి చేసింది ఆమెనే మంచి చేసింది ఇప్పుడు అదే నడక నడిపియమను మనం మేము ఆమె ఆమె పాలు అసలు పోగొట్టం అంటే పోగొట్టం పోగొట్టాం మరి ఇప్పుడు వచ్చే డిసెంబర్ లో ఎలక్షన్లు వస్తున్నాయి మరి మరి ఈ పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వానికి గెలిపిస్తారా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించాలనుకుంటున్నారు ఇంకా మాకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తమ్మి ఇప్పుడు మీరు చేస్తావా అని ఇప్పుడు మీరు చేస్తావా అని వాళ్ళు చేస్తావా అని వాళ్ళు మీ పైన అంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం మరి ఇంకోటి రేషన్ రేషన్ షాపుల్లో వంట నూనె అంటే పప్పు నూనెలు అవన్నీ ఇస్తాం మేము మరి అని అంటారు మరి మంచిదేనా అవి మంచివే తమ్మి మళ్ళీ అవి ఇంట్లోకి తెచ్చి ఏం చేస్తారు మళ్ళీ ఇండ్ల ఇండ్ల పయలు ఎందుకు తీసుకున్నారు తమ్మి తీసుకోవద్దు కదా ఇప్పుడు రైతు రైతులకే ఇస్తారుగా మీరు ఇప్పుడు వాళ్ళు రైతులకే వేస్తారు మన రైతులకే వేస్తుండరు మళ్ళీ ఆడ కూడా అంగ రేటు చేసి మళ్ళీ తక్కువ రేటుకే వేస్తుంటారు ఎందుకు ఇవ్వాలి అట్లా ఇప్పుడు లేని వాళ్ళకి మీరు పేదోళ్ళకే కదా వాళ్ళు సాయం చేసేది అట్లా తీసుకోవద్దుగా పద్ధతి కాదు కదా మళ్ళీ ఇప్పుడు ఆయన మోడి కానీ అది కేసీ గారి పాలు అది ఏంది ఆయన ఐదు కిలోల బియ్యం గవే ఆయన బంద్ చేసే మోడి కానీ పాలియబట్టి అది ఏంది బియ్యం ఇయ్య వాటి నెల 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 నెలకి వస్తే తారీఖు పది తారీఖు పదిహేను తారీఖు మాకు వచ్చేది పంట ఇంకా లేవు తమ్ము ఇంక అవే ఇస్తారు ఏంది ఇస్తారు బియ్యమే ఉత్త బియ్యమే అవి దొడ్డు బియ్యమే దొడ్డు బియ్యం ఒక్క నూకలు అవి నూకలు ఇంకేవో అట్టే అన్ని వండుకొని మేము తినవలసిందే గానీ నీట్ నీట్గా అయితే ఏం చేయడు మరి అంటే మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం అంటే మంచిగా మంచిగా చేస్తుంది అనిపిస్తుందా ఇట్లా ఉన్న పరిస్థితులు ఏం చేయాలంటే వాళ్ళు ఆ పెద్దోళ్ళు ఏం చేయాలంటే ఉన్నోని లేనోని అందరిని కలిపి అందరికి సమానం చేయాలి అది తెలంగాణ ప్రభుత్వం అందరికి సమానం చేస్తా మరి చేస్తానే ఉండదు చేసినందుకే తెల్లగా అవుతున్నది తెల్లగానే అవుతుంది తమ్మి అట్లా గట్లా చెయ్యొద్దు ఇప్పుడు ఉన్నోనికి లేనోనికి పురాగా లేనోడు ఉంటాడు లేనోడు ఉంటాడు పొరం లేనోడు ఉంటాడు గాలా చెయ్యాలే ఉన్నోని ఉన్నోడే పెడుతున్నాడు కదా అనే ఉన్నోనికి చేసినందుకు ఇట్లా 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 మోసం కాలేదా చేసినందుకే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు డబల్ బెడ్రూమ్ కట్టించండి కరెక్ట్ కొత్త పాలికి కడ కట్టించు ఎవరు వరతలేడు ఇక ఈ ఉన్నది కదా తమ్మి ఈడున్నది అలా గట్ల రైతు వేలికి కడ కట్టించుండు గీరిన దాంట్లోకి ఆ ఇండ్లలోకి అసలు ఇంకా ఓపెనే కాలే డబుల్ బెడ్ రూమ్ మస్తు కట్టించిండు మా మార్కెట్ అంత కట్టించిండు మంచి ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఏ పరిపాలన కావాలనుకుంటున్నావు మన్ను అంటే కాంగ్రెస్ దాకా ఇప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అది దానికే తమ్మి ఇప్పుడు నాకు మంచి చేసిన దానికి నాకు నాకు మంచిగా చేసిండు కాంగ్రెస్ మంచిగా చేసింది అనుకుంటావా అవును మంచిగా చేసింది అప్పుడు వాళ్ళ ముసలాలకు అయినా కానీ ఇంత సందు రెండు సందులో ఇల్లు ఇచ్చింది ఇంత బతుకురాని ఇంత సారీ పొలం ఇచ్చింది ఇప్పుడు ఇల్లే ఇస్తున్నారు అందరు నెత్తులు కొట్టు మా నెత్తులు కొట్టి వాళ్ళు బతికిరి మాకే పెడతారు అంతే వాళ్ళ పైలు ఏం లేవు మంచిదమ్మా థ్యాంక్ యూ